నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూప్రాన్ మండలం నర్సంపల్లిలో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన, పాఠశాలలో సమకూర్చిన సదుపాయాల పరిశీలన. మహబూబాబాద్ జిల్లా గార్ల పంచాయతీలో ఉచిత కంటి వైద్య శిబిరం, సద్వినియోగం చేసుకోవాలని కోరిన సర్పంచ్ ఆజ్మీరా బన్సీలాల్. శ్రీకాళహస్తి బీసీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న భైరవ సింగ్ కలెక్టర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కంపెనీ ద్వారా పాఠశాలకు విరాళం అందజేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న భైరవ సింగ్ తను చదువుకున్న పాఠశాలకు కంపెనీ ద్వారా 2 లక్షల రూపాయల విరాళాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించేందుకు ముఖ్యతిథిగా హాజరయ్యారు. చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, యూత్ అధ్యక్షులు అశోక్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరి దీంట్లో భాగంగానే మనకి అమర్ సింగ్ లాంటి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారు. ప్రతి గ్రామంలో ఎవరైతే ఆ గ్రామ స్కూల్లో చదువుకొని ఆ గ్రామానికి ఏదైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఒక వేదిక ఏర్పాటు చేస్తే, దానికి వారు డొనేషన్ ఇస్తే, దాని ద్వారా మనం సరిగ్గా ఖర్చు పెట్టి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది వారికి ప్రూవ్ చేసేసి బెటర్గా చేయడానికి అవకాశం వస్తుందని ఈ ధర్మనిధి అనేది తయారు చేయడం, దానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని ఈ విషయం గురించి గత జిల్లా పరిషత్ మీటింగ్లో నేను చెప్పిన వెంటనే మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా తలా 1 లక్ష రూపాయలు చొప్పున అనౌన్స్ చేశారు. అట్లాగే మన జిల్లా పరిషత్ సభ్యులు కానీ, జడ్పీటీసీలు కానీ, అట్లాగే ఎంపీపీలు కూడా అందరు కూడా వారి ఒక నెల వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చి వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే భాగంగానే నేను మరి టీచర్స్ ను కూడా రిక్వెస్ట్ చేశాం ఒక రోజు వేతనం ఇవ్వాలని. వారు కూడా ఆల్మోస్ట్ అన్ని యూనియన్స్ ముందుకొచ్చారు. వారు మరి ఈ నెల శాలరీలో ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను. మరి ఆ నిధితో మేము ప్రతి మండలంలో అట్లీస్ట్ 2-3 స్కూల్స్ అయినా సరే వాటికి అన్ని రకాలుగా మోడల్ స్కూల్స్ గా చేయాలని అనుకున్నాం. మరి మోడల్ స్కూల్ అంటే ముందు మనకు చాలా వాటిల్లో సరైన పెయింటింగ్స్ లేవు, లేకపోతే కురవడం జరుగుతూ ఉంది, కొంత టాయిలెట్ సమస్య ఉంది, లేకపోతే ఇంకా మిగతాది ఎక్విప్మెంట్, డిజిటల్ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు. అటువంటివన్నీ ఏర్పాటు చేసి పిల్లలు చదువుకోవడానికి వరకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే మరి ఈ రోజు అమర్ సింగ్ గారు ఇక్కడ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారిది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చటాన్పల్లి శివారులో ప్రియాంక రెడ్డి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామంలో వెటర్నరీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ సమీపంలో హత్యకు గురైన మహిళను వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నవాబుపేట మండలం కొల్లూరులో ఆమె డాక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రియాంక రెడ్డి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ దగ్గర నర్సాయపల్లి. దుండగులు చెటాన్పల్లి బైపాస్ రోడ్డు అండర్ బ్రిడ్జ్ కింద హతమార్చి తగలబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ప్రియాంక రెడ్డి ఉదయం స్కూటీ మీద ఆఫీస్కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఉండగా స్కూటీ పడిపోయిందని సోదరికి ఫోన్ చేసి చెప్పింది. హైవేపై భయమవుతుందని తెలిపింది. ఇంటికి కాల్ చేసిన కాసేపటికే ప్రియాంక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తెల్లారేసరికి ప్రియాంక రెడ్డి మృతదేహం కాలి బూడిదయింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ అధ్యక్షులుగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఆసుపత్రిని అభివృద్ధి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె తెలిపారు. వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి కమిటీ అభివృద్ధి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఆసుపత్రి కమిటీ అధ్యక్షుడిగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రిలో ఏవైనా మౌలిక సదుపాయాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సంవత్సరానికి 85,000 రూపాయలు నిధులు ఇవ్వడం జరుగుతుందని, అవి కాకుండా అవసరాల కోసం ఎవరినైనా దాతలను సంప్రదించి ఆసుపత్రి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ ఆసుపత్రికి ఎంతో మంచి పేరు ఉండేదని, ఇప్పుడు అలాంటి పేరు తేవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఆమన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రి మన ముందు వైభవంగా ఎంతో బాగా చెప్పుకుంటారు. వెల్దుర్తి హాస్పిటల్ అంటే చాలా బాగా ఉండేది. మా
మా పెద్ద పెద్ద రెడ్డిస్ కూడా మంచి ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే ఆపరేషన్లు చేయించుకోవడం, డెలివరీలకు రావడం చాలా బాగుండేది. ఆసుపత్రిలో నీట్గా ఉండేది, డాక్టర్లు మంచిగా పనిచేసేవాళ్ళు. హాస్పిటల్కి చాలా పేరుంది. ఇప్పుడు రాను రాను అది మరుగైపోయే స్థితిలో ఉన్నది. దాన్ని మనం మరుగు కానివ్వకూడదు, దాన్ని ముందుకు తీసుకొద్దాం. మీ విధి నిర్వహణ మీరు మంచిగా నిర్వహించండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, మీకు ఏదైనా అవకాశ ఏమైనా మీకు కావాలనుకున్నవి కూడా మేము ముందుండి మీకు సహకరిస్తాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం మనకి ఏమైనా కావాల్సినప్పుడు. ఇంకా మినిస్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయి మనం ఏం కావాలో మనం తెచ్చుకుందాం. మీరు చేసే పనులు మీరు, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు మొత్తము పరిసరాలు మేము 30 డేస్ ప్రణాళిక అని ఊరూరు తిరుగుకుంటూ ప్రతి ఊర్లో పరిసరాలు బాగుండాలి, ఇంట్లో నీళ్లు ఉండాలి, దోమలు రావద్దు, ఈగలు రావద్దు. అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కిష్టారెడ్డిపేట ఉప సర్పంచ్ ఎండి ఫాయం కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గ్రామ ఉప సర్పంచ్ ఎండి ఫాయం పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. అక్రమాలపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజలకు మంచినీటిని అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీకాంత్, దొంతి అశోక్, బండి సంతోష్, మణెమ్మ, విజయ, భాగ్యలక్ష్మి, ఎండి గౌడ్ పాల్గొన్నారు. మా కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయత్ అమీన్పూర్ మండల్ మెదక్ డిస్టిక్ జిల్లా సంగారెడ్డి. అయితే మా కిష్టారెడ్డిపేటలో మొన్న నేను ఒక వాదన మీద చెప్పినండి, ఏమని మాకు వర్క్ తీర్మానాల గురించి సంబంధం లేదు, మాకు ఎటువంటి తీర్మానాల మీద మీకు చెక్ పవర్ ఉంది కానీ దాంట్లో సంతకాలు మీ ఉండేవని చెప్పారు. సర్పంచ్ కానీ, సర్పంచ్ సాబ్ కానీ, ఈఓ కానీ, బిల్ కలెక్టర్ కానీ, అయితే దాంట్లో ఉన్నకున్న పర్వాలేదు. ఆఫీస్ ఫైల్ అయితే మీరు మెయింటైన్ చేయాలి కదా. మాకు 10 మంది మన మా పాలకవర్గం నమ్ముకొని ఉంది. దాంట్లో మీ బాధ్యత అన్ని రికార్డులు చూడాలి చేయాలని చెప్పిన చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు వీటిల మీద సంతకాలు లేవు, ఏమైనా ఉంటే గిట్ట మీరు పై లెవెల్లో పోయి అడగండి. సరే, మాకు సంతకాలు తీర్మానాల మీద లేదు, మేము ఒప్పుకుంటున్నాం. మా బాడీలో ఎటువంటి 2 మీటింగ్లు జరిగినాయండి 24/6/2019. అయితే దాంట్లో మేము ఏం రాసాము, ఒక 10 తీర్మానాలు చేసాము. దుర్గానగరి కొన్ని వాస్తవాలు ఏమన్నా ఉంటే నేను అప్పుడు ఆ టైంలో అడగకుండా చేశాను, ప్రజల గురించి మేలు జరగాలని. జరిచినప్పుడు నేను వచ్చి మా మొత్తం మా పాలవర్గంకి, మా వార్డ్ మెంబర్స్ అందరికీ చెప్పాము. ఏమని, నేను అక్కడ ఇంత ఫలానా పన్ను వాళ్ళతో చేపించాను, ప్రజలకు బాగా ఇబ్బంది ఉండే. నేను అక్కడ దుర్గానగర్లో లైట్స్, ఎలక్ట్రికల్ పోల్స్, ఫార్మసీ రోడ్స్ ఇవన్నీ నేను చేశానండి. చేసిన తర్వాత వాళ్ళకు నేను వచ్చి చెప్పాను, ఇది ఇది సంగతి, మనం ప్రజలకు పని చేసినాం, మన ఇంటికి చేసుకుంది కాదంటే సరే, ఇది ఏది ఉన్నా ఈ పర్సన్కి చెప్పి చేసుకోవాలి, సరే అందరం చెప్పి చేసుకుంటామని చెప్పాను. ఉచితంగా నీళ్ళు ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు అవి ఆల్రెడీ మనకు డొనేట్ చేసారు. ఇక్కడ బేచల్ వాళ్ళు జోగిరెడ్డి అని అవి లేవండి, ఇచ్చిరంటే ఒక 15 రోజులు ఇచ్చారు, లేదా మళ్ళీ మిగతా మామూలుగానే పురుగులు, సన్న సన్న పురుగులు వచ్చేసినాయి, అట్లా ఇక మళ్ళీ పైసలు పెట్టేసుకుని మంచి తర్వాత మామూలుగా వేరే నీళ్ళు ఏమున్నాయంటే బట్టలు ఉతుకోవడానికి, గేదెలు అవి తాగడానికి ఇచ్చిందండి. అవి ఊరికే పాడవడం, అడిగితే చేపిస్తున్నామంటారు, మళ్ళీ చేపించకపోవడం. ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి అన్ని హౌజులు అండి అక్కడ ఖాళీ. బాడీ మీటింగ్లు జరిగినాయన్న, ఆ తర్వాత మేము కొన్ని మోరీలు కానీ ఇవి కానీ కొన్నిటి మీద తీర్మానాలు జరిగినాయి. మా అంటే ఒక 10-20 దాకా అయినాయన్న. ఆ తర్వాత ఇక ఆయన ఇండివిజువల్గా మేము ఇంతకుముందు అడిగినాం, ఒకరోజు గిట్ట మాకు ఫోన్ చేయడం లేదు అన్న. ఏందన్నా ఒకసారి గిట్ట ఫోన్ చేస్తలేవు ఎట్లా అంటాను అంటే, జరుగుతున్నాయి కదా అంటాను. జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుంది, ఏం కథ, మాకు ఒక్కటి గిట్ట ఇంటిమేషన్ లేదు, మాకు తెలియంది పనులు జరుగుతున్నాయి, మాకు మరి ఇంటిమేషన్ అని ఇవ్వాలి కదా అంటానంటే, ఇస్తా మీకు ఇంటిమేషన్ ఇవ్వండి, మీ బాడీకి ఇవ్వకపోతే నేను ఎట్లయితా అంటాను. ఏదాన్ని ఏదైనా కానీ తీర్మానం లేని పనులు చేసిండు అన్న. అన్నీ ఏది తీర్మానం లేవు, మేము చేసినవి ఒక 20 ఉంటాయి. మెదక్ జిల్లా కొల్చార మండలంలో 116 మంది అయ్యప్ప మాల ధరించి భక్తి శ్రద్ధలతో 41 రోజులు దీక్ష చేపట్టారు. డిసెంబర్ 27న మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హరిదాస్ గురుస్వామి తెలిపారు.
శరణుఘోష అని వింటే చాలు అయ్యప్ప స్వామి భక్తుల వల్లు పులకరిస్తుంది. హిందూ మతంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అంటే అయ్యప్ప మాలధారణ. మెదక్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 18 సంవత్సరాలుగా ఆనవాయితీగా ఈ మాలధారణ చేస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా 116 మంది భక్తులు మాల ధరిస్తున్నట్లు హరిదాస్ గురుస్వామి ఆలయ ప్రధాన అర్చకులు రాజు పంతులు తెలిపారు. 41 రోజుల పాటు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సహకరిస్తున్నారని తెలిపారు. సాయంత్రం మాలధారణ చేసిన స్వాములకు అల్పాహారం మెదకయ్యప్ప భక్తా సేవా సమాజ్ తరపున అందిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్పకు డిసెంబర్ 27న మహాపడిపూజ జరుగుతుందని, భక్తులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెదకయ్యప్ప స్వామి దేవాలయంలో గత 18 సంవత్సరాలుగా మాలాధారణ చేస్తూ ఎంతోమంది అయ్యప్పలు శబరిమలకి వెళ్ళి స్వామి సన్నిధిలో వారి వారి కోరికలను కోరుకొని వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 116 మంది స్వాములు, కన్నె స్వాములు, కతి స్వాములు, గంట స్వాములు, అదేవిధంగా 18 సంవత్సరాల స్వాములు కూడా ఉన్నారు. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవాలయంలో నిత్యాన్నదానం అంటే 41 రోజులు మండల కాలం అన్నదానం జరుగుతుంది. ఆ మండల కాల అన్నదానానికి ఈ సంవత్సరం ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్రెడ్డి గారు వారు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఏ భక్తులు ఆ యొక్క అన్నదానానికి సహకరించినా వారి యొక్క సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం అల్పాహారం కూడా ఉచితంగా స్వాములందరికి కూడా మెదక్ అయ్యప్ప భక్త సేవా సమాజం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎవరైనా వారి ఉదారత్వంతో పాల్గొని ఆ యొక్క డబ్బు చెల్లించి స్వామివారి యొక్క కరుణ పొందవచ్చు. ప్రతిరోజు కూడా ఈ 41 రోజులు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రతిరోజు ప్రతినిత్యం పడిపూజ జరుగుతుంది. అదేవిధంగా మహాపూజలో భాగంగా 6 రోజుల పూజలో 22వ తేదీనాడు అమ్మవారి యొక్క పూజ సువాసనలందరి చేత ఆ యొక్క సౌందర్యలహరి సంపుటీకరించి అమ్మవారి యొక్క పుష్పార్చన జరుగుతుంది. ఆ తదుపరి 6 రోజుల్లో ఒకరోజు పుష్పార్చన, ఒకరోజు చందనాభిషేకము నవగ్రహాలకు. మహబూబాబాద్ జిల్లా గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆజ్మీరా బన్సిలాల్ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ నిపుణులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గార్ల సర్పంచ్ ఆజ్మీరా బన్సిలాల్ ఆధ్వర్యంలో స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయంలో గాంధీ హాస్పిటల్ కంటి వైద్యులతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బన్సిలాల్ మాట్లాడుతూ, గార్ల మండలంలోని నిరుపేద వృద్ధులకు మరియు కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కంటి వైద్య శిబిరం ఉపయోగపడుతుందని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారికి డాక్టర్లు పరీక్షలు చేసి అవసరమైతే ఆపరేషన్ కూడా పూర్తిగా ఉచితంగా చేసి మందుల పంపిణీ కూడా వారే ఉచితంగా ఇస్తారన్నారు. కనుక కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందునూరి ఉమామహేశ్వరరావు, ఎంపీటీసీలు పి సుజాత, శీలం శెట్టి రమేష్, వార్డు సభ్యులు పి నాగరాజు, డాక్టర్లు రణప్రతాప్, రాజేంద్ర ప్రసాద్, దేవేందర్ నాయక్ ప్రజలు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, రణప్రతాప్ గారు, ఎంపీటీసీ టూ సుజాత గారు, వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర అన్న గారు, మా వార్డు మెంబర్ నాగరాజు గారు మరియు పత్రికా విలేకరులు ఈరోజు ఈ కంటి వైద్య పరీక్షలకు వచ్చేసిన ప్రతి ఒక్క అమ్మలకు అక్కలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ మీకు అందరికీ క్షుణ్ణంగా చూస్తారు. ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు వస్తున్నారు, బస్సులో పరికరాలు ఉన్నాయట, మా రూమ్ కూడా ఇచ్చాను, రూమ్ లో చూస్తారు. మీ కళ్ళ శుక్లాలు కానీ దాని గురించి చెప్తారు. మేజర్ గా ఉన్న వాళ్ళ వరకే ఆపరేషన్ కి మీరు చేయించాలని, మీకు ఆధార్ కార్డు తీసుకొని రావాలని సార్ చెప్తాడు. ఎంతమంది వెళ్తారు అనేది సార్ చెప్తారు. మీరు దయచేసి కొద్దిగా మన డాక్టర్ దగ్గర ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ ఏడైనా పోతా అంటే మనం. శ్రీకాళహస్తిలోని RRBI కళ్యాణ మండపంలో జనసేన అభ్యర్థి నగరం వినుత విలేకరుల సమావేశం నిర్వహించారు. సీమ రైతుల సమస్యలపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నట్లు ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికి రాయలసీమ పర్యటనను దిగ్విజయం చేయాలని జనసేన అభ్యర్థి నగరం వినుత కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను జనసేన నాయకుడు పవన్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. గాజులమాన్యం వద్ద గల నల్లపాలెం ప్రాంతంలోని ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యంపై అధినేత పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. విధానంలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు నష్టపోయిన తీరున మేము జనసేన పార్టీ తరఫున లాంగ్ మార్చ్ వైజాగ్లో చాలా భారీగా నిర్వహించడం జరిగింది. ఆ తరువాత డొక్కా సీతమ్మ గారి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకి అంటే జనసేన పార్టీ తరఫున 10 లక్షల మందికి పైగా ఆహార శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంలో చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళు చాలామంది ఆకలి తీర్చడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆ ప్రోగ్రాం కూడా. ఇప్పుడు
మన పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ పర్యటన భాగంగా రేణిగుంట ఎయిర్పోర్ట్కి 1వ తేదీన మధ్యాహ్నం 1 గంటకి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు జన సైనికులు నాయకులు ప్రతి ఒక్కరు కాళహస్తి నియోజకవర్గం తరఫున రేణిగుంట తరఫున ప్రతి ఒక్కరు వచ్చి సక్సెస్ఫుల్ భారీగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. తరువాత 4 రోజులు ఆయన తిరుపతిలో ఉండడం జరుగుతుంది, బస చేయడం జరుగుతుంది, ఫార్చ్యూన్ కెన్సెస్ హోటల్లో ఉంటున్నారు. అంతేకాకుండా మనకి సెకండ్ కాళహస్తి నియోజకవర్గంకి సెకండ్ మనకి మీటింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా మీరు మా ద్వారా వస్తే ప్రతి ఒక్కరూ మీ సమస్య తెలియజేయండి. మనం అందరం కలిసి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది. ఆయనకి మన సమస్య మన నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆయన ద్వారా భరోసా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మా దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన మెయిన్ ఇష్యూస్ రోడ్ అయితే ఇంతవరకు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ఆశ్రమ పాఠశాలలోని వ్యర్థాలు గ్రామాల గుండా ప్రవహించడంతో గ్రామస్తులు గ్రామాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలో విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఆశ్రమ పాఠశాల కారణంగా గ్రామస్తులు గ్రామం వదిలి వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. కాలనీకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమం పాఠశాల మరుగుదొడ్ల నుండి వెలువడే మలమూత్రాలు కాలనీ గుండా గ్రామం మీదుగా కాల్వ ద్వారా వెళ్లడంతో వచ్చే దుర్వాసన సమస్యను సృష్టించింది. గత 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అయినా ఉన్నతాధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. గ్రామస్తులను పట్టించుకునేవారే కరువయ్యారు. సమస్యలను తీర్చేవారు దరిదాపు లో కూడా లేకపోవడం వలన ఊరు మీద విరక్తి చెంది చివరకు ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ఉపయోగించే మరుగుదొడ్ల మురుగునీరు కాలువ గుండా జనవాసుల మీదుగా వెళ్లడంతో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. సార్లు గాని పిల్లలు గాని వర్కర్లు గాని ఈ గ్రౌండ్ ఉండాలంటే ఏముంటారు? ఈ ఊళ్ళో ఎందుకు ఇదంతా మాకు తలనొప్పి మమ్మల్ని బతకరిస్తారా మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యాలి. 11 అయిందంటే ఫ్యాన్లు లేదు, పరిస్థితి కూడా లేదు. ఇంట్లో మహాత్మా జ్యోతిరావు పులే 127వ వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తి బీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 127వ వర్ధంతిని శ్రీకాళహస్తి బీసీ కార్యాలయం నందు ఏపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అండగా ఉండి పోరాడి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి అని అన్నారు. ఒక బ్రాహ్మణ మిత్రుని వివాహానికి వెళ్లి అత్యంత అవమానానికి గురై ఆనాటి నుండి దళితుల అభ్యున్నతికి పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పులే 127వ వర్ధంతిని పురస్కరించుకుని మా బీసీ కార్యాలయం నందు ఆయనకి ఘనంగా నివాళులు. ఒక బ్రాహ్మణ మిత్రుని వివాహానికి పోయి పొందినటువంటి అవమానంతో ఆయన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక ఇదిలో చూడాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఒక అభివృద్ధి పదంలో నడపాలని వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు మొదలుపెట్టినటువంటి విధానాన్ని ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఎనలేని సేవలను అందిస్తూ అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు కూడా బీసీలకు ఎనలేని సేవలను అందిస్తున్నారు. ఒకవేళ మన జ్యోతిరావు పులే బతికే ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవలను చూసి ఆయన ఎంతో ఆనందించేవాలని ఇప్పటికైనా సరే ఆయన ఆత్మ ప్రశాంతంగా
ఉంటుందని, ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని, ఈనాడు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో కూడా ఆయన పూర్తిగా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి మేమంతా కూడా వేడుకుంటున్నాం. అదేవిధంగా మా బీసీ యొక్క ప్రతి ఒక్క బీసీ కార్యకర్తలు గాని నాయకులు గాని కూడా మన జ్యోతిరావు పులే అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కలకల్ జైన ఇంటర్నేషనల్ స్కూల్ సీఈఓ నిరంజన్ క్రీడలను ప్రారంభించారు. 31 స్కూల్ నుండి 650 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూప్రాన్ మండలం నర్సంపల్లిలో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన, పాఠశాలలో సమకూర్చిన సదుపాయాల పరిశీలన. మహబూబాబాద్ జిల్లా గార్ల పంచాయతీలో ఉచిత కంటి వైద్య శిబిరం, సద్వినియోగం చేసుకోవాలని కోరిన సర్పంచ్ ఆజ్మీరా బన్సీలాల్. శ్రీకాళహస్తి బీసీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు. టీజీఎన్ వార్తలు సమాప్తం. నమస్కారం.